హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియా. ఆ బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ ఎలా చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో దాంతోపాటు ఆ పేపర్ ప్లేట్స్ మేకింగ్ చేయడానికి అంటే ఆ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్. హాయ్. మీ పేరు? ఏవి రెడ్డి అండి. సో బిజినెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ సార్, ఈ పేపర్ ప్లేట్ ఎలా తయారు చేస్తారు? ఓకేనండి. ఇందులో ఒక రెండు మూడు రకాల మిషన్లు ఉంటాయి. సింగిల్ డే అని, డబుల్ డే అని, తర్వాత ట్రిపుల్ డే అని ఉంటాయి. 40,000 నుంచి ఉంటుంది సింగిల్ డే మిషన్ అయితే. మామూలుగా సింగిల్ డే మిషన్లో మామూలుగా మనం టిఫిన్ ప్లేట్స్ కానీ, తర్వాత ఇలా బఫెట్ ప్లేట్ కానీ, తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ, తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అది కూడా చేసుకోవచ్చు. రకరకాల ఒక నాలుగు రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు. మన బడ్జెట్ను బట్టి, మన ప్రాజెక్టును బట్టి సింగిల్ డే డబుల్ డే అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ. సో ఇది రా మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ అయితే 2.50 రూపాయలు ఉంటుంది, ఇది వచ్చేసి 1.50 రూపాయలు ఉంటుంది. క్వాలిటీని బట్టి, థిక్నెస్ను బట్టి ఉంటుంది. మనకు 80 GSM నుంచి 500 GSM వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మార్కెట్లకి వస్తున్నాయి, ఆల్రెడీ మనం సప్లై కూడా చేస్తున్నాము. మిషనరీ కానీ, రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మనమే ఓన్గా తయారు చేస్తాము. ఇది వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కానీ, గ్రీన్ కానీ, ఇది వచ్చేసి టిఫిన్ ప్లేటు, ఇది వచ్చేసి మామూలుగా 45 NP అలా ఉంటుంది, ఇది ఒక 47 NP అలా ఉంటుంది. గ్రీన్ వచ్చేసి 8.80 రూపాయలు అట్లా ఉంటుంది, 80 GSM. దీంట్లో ఒక కొంచెం 100 GSM అవి కూడా చేసుకోవచ్చు, అప్ టు 500 GSM వరకు మనం చేసుకోవచ్చు అట్లా. దీన్ని బట్టి మిషనరీ సింగిల్ డై, డబుల్ డై, ఆటోమేటిక్, హైడ్రాలిక్తో నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సింగిల్ పేస్ పవర్తో నడుస్తుంది. సింగిల్ డే కానీ డబుల్ డే కానీ సౌండ్ ఎలా, పొల్యూషన్ ఏమంటుండే? పొల్యూషన్ అంటూ అలా ఏముండదండి. అది ఎలా అభిగించుకోవాలి దాని విధానాన్ని బట్టి, దాన్ని ఎలాంటి సౌండ్ ఎక్కువ లేకుండా మామూలుగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫిట్ చేసి ఇస్తాం అది. సో ఇంకా పవర్ బిల్ ఎలా వస్తుంది? పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్ చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది. అది ఎన్ని గంటలు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సుమారుగా గంటకు ఒక 400-500 ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ డైలో. డబుల్ డైర్ అయితే 800-1000 ప్లేట్లు మనం చేసుకోవచ్చు. గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది, సింగిల్ ఫేస్లో నడుస్తుంది. సో ఇది అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినాకంటే, ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ, మండలాలు కానీ, తాలూకాలు కానీ, ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్, సూపర్ మార్కెట్స్ దగ్గర హోటల్స్ ఉంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి. హైదరాబాద్ అయితే బేగం బజారు, అశోక్ బజారు, తర్వాత మలక్పేటు, కొన్ని గంజులులో మార్కెట్ల అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి క్వాలిటీ, మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నెమ్మదిగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు నవేడేస్ చాలా పోటీ ఎక్కువ ఉందన్నమాట, మార్కెటింగ్లో పోటీ తట్టుకోవడం అనేది చాలా కష్టము. సో మరి ఇలాంటి పోటీని తట్టుకోవాలంటే మనకు ఏదైనా సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ బిజినెస్లో కానీ పోటీ లేకుండా ఏది కూడా లేదు. ఇప్పుడు నిరుద్యోగ గురించి కానీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది. ఎవరి స్కిల్ వాళ్ళని మెయిన్, మనం ముఖ్యంగా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకొని మనము కొంచెం దూరమైనా సరే వెళ్ళి స్టార్టింగ్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లోనే కాకుండా కూడా సరౌండింగ్స్ కూడా వెళ్ళవచ్చు. మనం 50 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ లోపు సరౌండింగ్లో వెళ్ళి మనం చేసుకుంటే మనకు నెట్ క్యాష్ కూడా దొరుకుతుంది. ఒకటికి 2 సార్లు మనం రెగ్యులర్గా అయితే డెఫినెట్గా రెగ్యులర్గా వాళ్ళ షాప్ వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. మేము మనం క్వాలిటీ కొంచెం మంచిగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. అలాగే శాంపుల్స్ తీసి చూపించాలా, చూపిస్తే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు. అదేమి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది? సుమారుగా ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చేసి సింగిల్ మిషన్ 40,000 అవుతుంది. ఇక రా మెటీరియల్ వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ను బట్టి డైలీ ఇప్పుడు ఒక 5,000 రా మెటీరియల్ అనుకోండి, సుమారుగా ఒక 5,000 రూపాయలు అవుతుంది. డైలీ రా మెటీరియల్ కొనడం ఇబ్బంది అవుతుంది కానీ, కాబట్టి వీక్లీ ఒకసారి టాటా ఏస్లో ఒక 20,000-25,000 మెటీరియల్ తీసుకెళ్ళి ఒక 4-5 డేస్ అలా వర్కింగ్ చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని రెగ్యులర్గా రా మెటీరియల్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది, అక్కడనే యూనిట్ ఉంది, ఇక్కడనే మేము ఓన్గా తయారు చేస్తాము, మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది. అది ఈ బిజినెస్ ఇంట్లో ఉండి, ఇంట్లో ఉన్న లేడీస్ కానీ చాలా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలామంది చేస్తున్నారు, నెమ్మదిగా వాళ్ళకు చేసుకొని చేస్తున్నారు. టోటల్గా ఇది స్టార్టింగ్ కూడా మేము ఇదే బిజినెస్ చేసేవాళ్ళము, లేట్లు కొట్టేవాళ్ళము, మార్కెటింగ్కి వెళ్ళేవాళ్ళము, 100 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళేవాళ్ళము, సప్లై చేసేవాళ్ళము.
అలా నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేస్తూ వచ్చినాము. డెఫినెట్గా ఇది డిస్పోజబుల్ ఐటమ్ కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, రూపాయి వస్తుంది, 2 రూపాయలు అది రాదు, ఓన్లీ పైసల మీద ఉంటుంది. చీటు సపోజ్ 1 రూపాయి 10 పైసలకు మనం ఇది తీసుకున్నట్టయితే తయారు చేసి మనం మార్కెట్లో ఇవ్వడానికి 30 పైసలు, 40 పైసలు, కొన్ని ఏరియాల్లో 50 పైసలు, అలా పైసల మీద ఆధారపడి ఉంటుంది. ప్రోడక్ట్ అనేది ఏంటంటే ఎక్కువ వాల్యూ మనం పెంచుకోవాలి డైలీ, ఎంత వాల్యూ పెంచుకోగలిగితే అంత ఉంది. డైలీ ఒక 10,000 ప్లేట్లు చేసుకున్నాము, ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఓన్ సుమారుగా ఒక 10 పైసలు 15 పైసలు వేసుకున్నా కూడా 1,000, 1,500 అలా వస్తుంది. అంతే తప్ప దీంట్లో ఏదో 1 రూపాయి వస్తుంది, 2 రూపాయలు వచ్చే బిజినెస్ కాదండి అది. మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత మిగుతుంది ఒక మంత్లీ కానీ వీక్లీ? అదే వాళ్ళు ప్రొడక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రోజు ఒక 7,000 ప్లేట్లు చేసేవాళ్ళు, 5,000 ఉన్నారు, ఒక ఇద్దరు మనుషులు 10,000 ప్లేట్లు చేశారు అనుకుందాము, ఖర్చులు, ట్రాన్స్పోర్టు, మళ్ళీ ఇవన్నీ ఫోన్ కూడా ఒక నాకు తెలిసి మేమైతే 10 NPM మార్జిన్తో మేము సేల్ చేస్తాము. కొంచెం రేటు కూడా తక్కువ, మనము 1 పైసా 2 పైసలు మార్కెట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇవ్వడం వల్ల కూడా మనకు సేల్స్ ఎక్కువ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనం ఎక్కువ వాల్యూమ్ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోగలగల కొంచెం తక్కువ మార్జిన్లో మనము ప్రారంభంలో అమ్ముకోగలిగితే, మంచి క్వాలిటీ మనం సప్లై చేయగలిగితే ముందు మంచిగా వాళ్ళకు మార్కెట్ కూడా సెటప్ అవుతుంది అనేది ఉండదు. సో ఇది మొత్తం లాసెస్ అంటే ఏమి ఉండదు. స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి, మార్కెట్ ఎంత గ్రిప్ కొంచెం తెచ్చుకోవడానికి స్టార్టింగ్ కొంచెం మనం కష్టపడితే డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతాం. దాంతోపాటు మనం టోటలీ ప్లేట్స్ అండ్ ఒక ప్యాకింగ్ చేయాలంటే సో ప్యాకింగ్ కాస్ట్ కానీ మనకి ఎలా